5 weeks, 5,000 kilometers. నా ఫ్రెండ్స్తో నేను చేసిన జర్నీ, కలిగిన కొత్త పరిచయాలు, జరిగిన సంఘటనలు, ఆ ప్రయాణం మాకు నేర్పిన పాఠాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. హలో చెప్పడం ఎంత ఈజీనో, గుడ్ బై చెప్పడం అంత కష్టం. ఆ రోజు నా 4 ఇయర్స్ కాలేజ్ లైఫ్కి లాస్ట్ డే. ఇన్నాళ్ళు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్కి, కాలేజ్కి గుడ్ బై చెప్పాల్సిన రోజు. సూర్యోదయం సూర్యోదయం కురిసింది తొలి కిరణమే, భానోదయం భావోదయం తొలి ఆశ చిగురించెనే, కొమ్మని కాఫీ కలా సూఫీ సంగీతం, జుమ్మనే తుమ్మదల జుమ్ జుమ్మారుతం. సుప్రభాతం సుప్రభాతం పలుకుతోంది సరికొత్త రోజే, సుప్రభాతం స్వప్నపాతం ఈ వేళలో ఇదన్నేళ్ళ సంగీతమో. కిరణాలతో ఇప్పుడు మీకే రవి ప్రేమ లేఖేయిత, త్వరణాలలో ప్రతి పరుగుకి తీరాన్ని లెగించత. రప్పలే రొక్కలే కనుపులే విచ్చి తేనెల కాంతుల్లే చెల్లే వేళలో, సుప్రభాతం స్వప్నపాతం ఈ వేళలో ఇదన్నేళ్ళ సంగీతము. అదే పాఠశాల ఇంకో రోజుకి పగలేమో వేలు అదే జుందగి, హసీదాలు కూసే ఉర్దూ కోయిలా రూబాయిలు రూవే రంజాన్ రేయిలా. సూర్యోదయం సూర్యోదయం కురిసింది తొలి కిరణమే, కాలేజ్లో ఉన్నప్పుడు ఏవేవో చేద్దామని ఎన్నో డ్రీమ్స్, ఏదో ప్యాషన్, కానీ నిజంగా ప్యాషన్ని కెరీర్గా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు అంత రిస్క్ చేసే ధైర్యం ఉండదు. అమెరికాలో మంచి యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ని కెరీర్గా ఎంచుకోవాలని ఉన్నా ఎంచుకుంటే సక్సెస్ అవుతానో లేదో తెలియదు, అందుకే ఎంఎస్ చేయాలని డిసైడ్ అయ్యాను. నా క్లాస్మేట్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్, తనని చూసిన మరుక్షణమే ఐ ఫెల్ ఇన్ లవ్. బెస్ట్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయడం చాలా కష్టం, ఎందుకో తెలుసా? ప్రపోజ్ చేయాలంటే ఉన్న ఫ్రెండ్షిప్ని కూడా రిస్క్ చేయాల్సి వస్తుంది, కానీ ఈరోజు లాస్ట్ డే, ఇట్స్ మై లాస్ట్ ఛాన్స్. హాయ్ సంధ్యా. సంధ్యా, వాట్స్ దిస్? సంధ్యా, జస్ట్ ఎ మినిట్. వన్ సెకండ్. Hi Rahul. Hi. Sandhya, this is for you. Oh Rahul.
Thanks, but no. You see, we good friends. This is crazy. Yenta last day ayinanta matrana prati vaadiki dhairyam vachestundara? Friendly ga unnanta matrana propose chesestara? Chustunnan kada. Entadi? Emi ledu. Na admission letter tarva chupistare. Edi? Iti? Nijanga emi ledu. Sandhya. Hi. Come, we are clicking pictures. Hey, come. Coming. చెప్పలేకపోయాను. నేను ఎప్పటికీ చెప్పలేనేమో. చాలా కాలేజ్ లవ్ స్టోరీస్ లాగా నాది కూడా ఎప్పటికీ చెప్పలేని వన్ సైడ్ లవ్ స్టోరీగా మిగిలిపోయింది. ఏంటండి ఇది? ఏంటిది? అరే మీరు మేకప్ వేసుకోవటం ఏంటండి? ఛా, ఇట్లాంటి అమ్మాయి మేకప్ వేసుకుందన్న ఒక అర్థం ఉంది. మీరు మేకప్ వేసుకోవటం నాకు నచ్చలేదండి. ఐఎమ్ వెరీ మచ్ హర్టెడ్. సారీ, మీ పేరు అడగడం మర్చిపోయా. ఐశ్వర్య. హాయ్, ఐఎమ్ అభిషేక్. ఎంతమంది వెనకాల పడతావురా? ఏవోలే సాల్మా, మావి మా మధ్య తరగతి ప్రేమలు, నీకు అర్థం కావలే పద. ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు ది గ్రాడ్యుయేషన్ సెరెమనీ. కంగ్రాట్యులేషన్స్ ఎవ్రీవన్. వావ్. సర్ సివి రామన్ మెమోరియల్ ఇస్ అవార్డెడ్ యాన్యువల్లీ టు ది సీనియర్ మేజరింగ్ ఇన్ సైన్స్ హూ ర్యాంక్స్ హైయెస్ట్ ఇన్ స్కాలర్షిప్ అండ్ ఇట్ ఇస్ అవార్డెడ్ టు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సూర్య నారాయణ రెడ్డి. గైస్, గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు సూర్య. ఈ ఇయర్ ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుంటున్న 700,000 మందిలో నేను ఒకడిని. పాస్ అయింది ఇంజనీరింగే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ పాస్ అయిన ప్రతి వాడికి ఎవరెస్ట్ ఎక్కిన దానికంటే కూడా ఇది పెద్ద అచీవ్మెంట్ అనే ఫీలింగ్, ఏదో సాధించామనే ఫీలింగ్ ఉన్నా మళ్ళీ ఎక్కడో చిన్న తెలియని భయం, కన్ఫ్యూజన్, డైలమా. కానీ ఏదైనా సాధించగలమనే నమ్మకం మాలో ఉంది. అది ఎప్పటికీ సెకండ్ అండ్ అయిపోతా.
నాయనా, నువ్వే చిరునామా, నా ప్రతి సంతోషం నువ్వు నేస్తాం. నువ్వు కట్టిన బ్రాండు మన చెల్లిమికి బాండు, హృదయంలో ఎప్పుడు భద్రం రా. ఈ భూగోళంలో నువ్వు ఎక్కడ ఉన్నా మన గురుదులతోటి నీకై ఎదురే చూస్తుంటా. ఏదో ఒక చోట కలిసే మన పాట ఏ కాలంకైనా నీడై స్నేహం వీడదురా. ఇన్నాళ్ళు మాట్లాడుకోవడానికి టైం సరిపోక బాధపడ్డమేము, లైఫ్లో ఫస్ట్ టైం ఇలా మాటలు దొరక్క ఇబ్బంది పడ్డాం. మా అందరి బాధ ఒకటే, అది చెప్పడానికి మాటలు సరిపోవు. బహుశా మాటలు లేకుండా మేము మాట్లాడుకోవడం ఇదే మొదటిసారేమో. కాలేజ్ ఉన్నప్పుడు క్లాసులకు రాకుండా బంక్ కొట్టి బయట తిరిగేవారు, ఇప్పుడేంటి కాలేజ్ అయిపోయినా సరే ఇక్కడే తిరుగుతున్నారు? ఏంటి ఏమైంది? అంతా కొత్తగా ఉన్నట్టుంది సార్. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ఏం అర్థం కావటం లేదు. కాలేజీలో ఉన్నప్పుడు మార్నింగ్ లేవడం, క్లాసెస్, ఎగ్జామ్స్, రిజల్ట్స్, ల్యాబ్స్ ఇవేవి నచ్చేవి కాదు సార్. ఆఖరి క్యాంటీన్లో టీ కూడా. కానీ కాలేజ్ అయిపోయి ఒక్కరోజు కూడా కాలేదు. వీటన్నిటిని ఎంత మిస్ అవుతున్నామో ఇప్పుడు అర్థమవుతుంది సార్. కాలేజ్లో జాయిన్ అయినప్పుడు 4 ఇయర్స్ చాలా లాంగ్ టైం అని ఫీల్ అయ్యాను సార్. కానీ ఇక్కడికి వచ్చాక 4 ఇయర్స్ చాలా ఫాస్ట్గా అయిపోయాయి సార్. ఫ్రెండ్స్ని కాలేజ్ని వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది సార్. ఇంజనీరింగ్ ఇంకొక 2 ఇయర్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది సార్. ఈ మాట ముందే చెప్పుంటే నిన్ను 2 ఇయర్స్ డీటైన్ చేసి ఉండేవాడిని కదా సల్మా. ఎంత ఫేస్బుక్ ఫోన్లున్నా కానీ ఇలా మేమందరం కలిసి ఫీలింగ్స్ ఫేస్ టు ఫేస్ షేర్ చేసుకునే అవకాశం మళ్ళీ రాదేమో సార్. మేము చాలా మిస్ అవుతాం సార్. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీ లైఫ్లో ఒక్కసారిగా వచ్చిన చేంజ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసింది అంతే. మిమ్మల్ని చూస్తుంటే నా కాలేజీ డేస్, నా ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొస్తున్నారు. మీలాగే మేమందరం చాలా క్లోజ్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకున్నాం. చివరికి అందరినీ వదిలి వెళ్ళేటప్పుడు మీలాగే మేము కూడా చాలా బాధపడ్డాం. ఇంకొన్ని రోజులు కలిసి ఉంటే బాగుండు అనిపించింది. యూనో ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక అందరిళ్ళకి అందరం వెళ్ళాం. ఆ ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాం. ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్ మా 4 ఇయర్స్ కాలేజీలో ఎంజాయ్ చేసిన దానికంటే ఎక్కువగా. అన్నిటికంటే ముఖ్యంగా ఆ 4 వీక్స్, వాళ్ళ ఊరు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాళ్ళు పెరిగిన వాతావరణం అన్ని చూశాక ఆ 4 ఇయర్స్లో కన్నా ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాం. ఇప్పటికీ మేం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నామంటే ఆ 4 వారాలే కారణం. సూపర్ ఐడియా సార్. ఈ 4 ఇయర్స్లో ఫస్ట్ టైం మా పనికి వచ్చి ఒక ఐడియా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇన్ని ఇయర్స్లో నేను చెప్పేది నువ్వు వినటం కూడా ఇదే ఫస్ట్ టైం. డోంట్ మిక్స్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. ఆల్ ది బెస్ట్ గాయ్స్. షఫీ అంకుల్ వాళ్ళ బేట దాదాజీ నీకు చూపించమన్నారు. కాలేజ్ పూర్తయి ఒక్కరోజు కూడా కాలేదు మా. అప్పుడే పెళ్ళా. మేం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరింటికొకరు వెళ్దాం అనుకుంటున్నామమ్మా. దాదాజీని నువ్వే కన్విన్స్ చేయాలమ్మా, ప్లీజ్ అమ్మా.
చూడు సల్మా, ఇలా నిన్ను నాలుగేళ్లు ఆంటీ వాళ్ళింట్లో ఉంచి చదివించినందుకే దాదాజీ ఒప్పుకోలేదు. మీరు చెప్పిన దానికి నేనెప్పుడూ కాదనలేదు మా. ఈ ఒక్క 5 వీక్స్ మా ఫ్రెండ్స్ అందరూ కలిసినటానికి ఇదే ఆఖరి ఛాన్స్, ప్లీజ్ మా. లేదు సల్మా, మీ దాదాజీకి నేను సమాధానం చెప్పలేను. లగేజ్ సర్దుకో, ఈ రాత్రికే బయలుదేరాలి. రేయ్ టైం అవుతుంది, సల్మా కాల్ చేయి. ఎంతసేపు రా? అసలు ఎందుకు లేట్ అయింది? సల్మా కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయడం లేదురా. వాట్? రాత్రి సల్మాతో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మని కన్విన్స్ చేసి ఎలాగైనా ట్రిప్కి వస్తానని చెప్పిందిరా. తను ట్రిప్కి రాకపోవచ్చేమో. సల్మా లేకుండా ట్రిప్పా? సల్మా లేకపోతే నేను కూడా రాను. ఐ థింక్ వి షుడ్ క్యాన్సిల్ ద ట్రిప్. మా ఫ్రెండ్స్ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మా. అట్లీస్ట్ బాయ్ చెప్పి వెళ్దామమ్మా, ప్లీజ్ మా. బాబు లెఫ్ట్కి పోని. రే సల్మా రా. సల్మా, నేను రావట్లేదురా. వాట్? ఇంట్లో పంపించనన్నారు. అయ్యో సీరియస్? ఏమన్నారు? ఎనీవేస్ యు గైస్ క్యారీ ఆన్ రా. లెట్ మీ టాక్ టు హర్ మామ్. అది వెళ్ళదు, వెయిట్. Have to go. Bye, Ra. మా జర్నీ స్టార్ట్ కాకముందే ఎండ్ అయిపోయింది. ఈ గుడ్ బై కాలేజ్లోనే చెప్పేసి ఉంటే ఇంత బాధపడేవాళ్ళం కాదు. డ్రైవర్ ఆపు. నువ్వు వెళ్ళు సల్మా, దాదాజీని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. సరేనా? థాంక్స్ మా, థాంక్ యూ. సూర్య, వావ్, బై. ఓకే, ద ప్లాన్ ఇస్ రెడీ. The best and the shortest route possible. Manu andro ikkada nunchi Surya vaalla intiki veltam. Tarvata Raju, next Adi and what? Nee daggara enta kanna better plan unda? Of course. Baba, naku chinna doubt. Manam ena yuddhaniki velthunava? Mari enti baa idi? Shortcut to best route anukuntu. Are, ఎంత లాంగ్ అయితే అంత హ్యాపీగా ఉండొచ్చు కదరా. పాయింటే, ఇప్పటి వరకు ఫాలో అయిన రూల్స్, రెగ్యులేషన్స్, లాజిక్స్ ఇవన్నీ చాలు రా. లెట్స్ ఫ్రీకిన్ బ్రేక్ ఆల్ ఆఫ్ దెమ్. రే, ఐ హావ్ ఎ బెటర్ ప్లాన్. ఓకే, కమ్ హియర్. సల్మా, వరంగల్. రాజు, మా ఊరు. ఆది, అరకు. సూర్య, కడప. సంధ్య, నెల్లూరు. ఓకే ఓకే. సంధ్య, ఫస్ట్ ఎవరు ఊరు వెళ్తున్నావు ముందే తెలిసిపోయింది అనుకో, అందులో కిక్కే ఉంటది. సో ఈ చిట్స్లో ఒక్కొక్కరు ఊరు పేరు రాశాను. ఫస్ట్ ఎవరు పేరు వస్తే వాళ్ళ ఊరే వెళ్తున్నావు. హౌస్ ద ప్లాన్? సూపర్ ఐడియా. గుడ్ గుడ్, రైట్, లెట్స్ డు ఇట్. రే సూర్య, తీరా. కమ్ ఆన్ సంధ్య, లెట్స్ గో ఫర్ ఇట్. హలో, ఓపెన్ చేయి. ఫస్ట్ ఎవరింటికి? గోదావరి రాజు. వో, మై ప్లేస్, మై ప్లేస్. స్వేచ్ఛ వర్షం, కలల పయనం. స్వేచ్ఛ వర్షం,
మొదలయ్య కళల పయణం మేఘాల పంచన వేగాల అంచున సాగేటి పరుగు మాదంట తొలిసారి సాహసం దాటాలి ఆకాశం ఇది మళ్ళీ రాణి అవకాశం బటర్ఫ్లై కన్నా బటర్ఫ్లై మానే ఈ ప్రయాణమే చిరుగాలి నౌకల చలరేగు దాఖల తీరాలి మాకల ఇది పూల రక్కల తొలివాన చుక్కల ఉత్తేజమత్తు సోకెల కన్ను ఫ్రీడమ్ నే కన్ను చూస్తుందే కొత్త లోకమే మా ముందిలా చిట్ తీసినప్పుడు ఎక్కడ నా పేరొస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను. చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని ఎదురు చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటేనే ఏదో తెలియని భయం. ఇంటికెళ్ళగానే మరో 2 నెలల్లో నా పెళ్ళి, 2 ఏళ్లలో 2 పిల్లలు, ఇక ఇవే నా ప్రపంచం. ఊహ తెలిసినప్పటినుంచి అందరూ నేనేం చేయాలో ఏం చేయకూడదో చెప్తూనే ఉన్నారు. కానీ నాకేమిష్టమో ఎప్పుడూ అడగరు. నాకింకా చదువుకోవాలనుంది, జాబ్ చేయాలనుంది. ఈ విషయం మీ ఇంట్లో చెప్పొచ్చు కదా. నాకేం కావాలో ఏమిష్టమో తెలిసినా అది చెప్పే ధైర్యం నాకు లేదు. చెప్పినా వినేవాళ్ళు కూడా లేరు. ఈ జర్నీ అయిపోకుండా ఇలాగే ఉంటే బాగుండనిపిస్తుంది. అబ్బా ఎక్స్క్యూజ్ మీ, వన్ సెకండ్. మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? ఉందంటే చెప్పండి, మళ్ళీ నడుచుకుంటూ వస్తాను. నాకు కాదు కానీ మా డాడీకి ఉంది, షూట్ ఇట్ సైట్ మీద. మళ్ళీ నడిచొస్తావా? అది వస్తున్నారా ఫ్రెండ్స్? కాలేజ్లో నా ఫస్ట్ డే, నేను ఫస్ట్ టైం చూశాను. చూసిన మరుక్షణమే ఐ ఫెల్ ఇన్ లవ్. Sorry.
రాజు చూస్తావే కొంచెం చికెన్ అయ్యి తిను. అయ్యో వద్దంటే చాలు, కొంచెం వేసుకోమ్మా బాగుంటుంది. మొహమాట పడకండి, ఈ రకం చేపలు ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకవు, వెయ్యవే తినరా. పొద్దున్నీ దింపుతున్నారు, ఎప్పుడు దింపుతారు? త్వర కానివ్వండి. అలాగే అమ్మగారు, నువ్వు పద బేబీ, తొందర దించరా. బాగుంది కదా. హలో, హాయ్. హాయ్ రాక. ఏరా తమ్ముడు, ఈసారన్న చేపల చెరువులో పెట్టుబడి పెట్టింది వస్తుందంటావా? వస్తుందక్క. పెట్టింది రావటమే లాభం అనుకోవాల్సి వస్తుంది, నోట్లు బారేసి చిల్లర ఏరుకోవాల్సి వస్తుంది. ఏ వ్యాపారం ఏటు. ఏరా రాజు, ఇంజనీరింగ్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అత్తా. పాస్ అయినట్టేనా? అయ్యానత్తా. ఎవరిళ్ళంతా? నీ ఫ్రెండ్సా? అవునత్తా, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఊరు చూపిద్దామని తీసుకొచ్చాను. ఏట్రా స్పూన్ ఎక్కడ సేత్తో ఎలా తింటారు? ఏ ఊరమ్మాయి నీది? న్యూయార్క్ ఆంటీ. అవునా, మా పెద్దలుడు కూడా న్యూయార్కే. ఇదిగో రాజును కూడా అక్కడికే పంపిస్తున్నా, పేపర్లు కూడా రెడీ అయిపోయాయి. మా అల్లుడు గారు, అల్లుడు గారు, అమ్మాయి బాగుందా? అది నీకు విషయం చెప్పాలి. చెప్పు, తర్వాత చెప్తా. సంధ్యా ఫుడ్ ఎలా ఉంది? రే ఎవరు రాయరం లేడి, ఇంతలా గడగల్లాడిస్తుంది. మా అత్తరా బాబు, మా ఇంటికే హైకమాండ్. రే మా అత్త కన్నా మన కాలేజీలో హెచ్ఓడి గడిన అయ్యాంరా. మేనేజ్మెంట్ అంతా మీ అత్తది ఎలా ఉంది? మేనేజ్మెంట్ కదరా, ఆవిడే ఓనర్. ఆవిడ అమెరికాలో సెటిల్ అయింది, మా బాబేమో రొయ్యల వ్యాపారం చేసి ఉన్నదంతా ఊడ్చి కొట్టాడు. ఆవిడ ఆస్తి చూసుకోవడానికే ఇక్కడ ఉంటున్నాం అంతే. 100 ఎపిసోడ్లో చెప్పాల్సిన సెంటిమెంట్ ఒక్క డైలాగ్ లో చెప్పేశావు కదరా, నీకు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనుకోలేదు. ఏవోలే సాల్మా, మావి మా మధ్య తరగతి ప్రేమలు నీకు అర్థం కావు. పద అయ్యన్ని మాయరా. ఎవడ్రా ఎండలో గడ్డేసింది తిన్నే? హాయ్ రాజుగారు. ఎరా ఎన్ని లీటర్లు ఇస్తుంది? 4 లీటర్లు రాజుగారు అండి. బాబోయ్ 4? మీ ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువ పట్టమని చెప్పానా? రాత్రి మ్యాచ్ చూసారా అండి? ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే ఇండియా ఓడిపోయిందండి. అవునరా, అడగాలే గాని సచిన్ కి బ్యాటింగ్, రాజమౌళికి డైరెక్షన్ నేర్పించేస్తారా మీరు? పద పంజడా. రే ఇది అమెరికా వెళ్ళాల్సిన వాళ్ళు, మీకెందుకండి రాజుగారు ఈ ఆవు పేడ గడ్డి? ఆఫీసర్ మీకు చేసే పని మీద తప్ప ఇంకా ప్రతి దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంటదేరా? ఏద్దావా పంజడా. ఇప్పుడు చెప్పరా ఎన్ని లీటర్లు ఉంటది రాజుగారండి? మీ చేతిలోనే ఏమో ఉందండి, మీరు చెయ్యేస్తే ఆ దున్న కూడా పాలిస్తుందండి. అవునా, ఎలా గేదెలకి మేతయ్? రే నువ్వు ఇంత ఇష్టంగా పంచడం ఎప్పుడు చూడలేదురా, ఈ 4 ఇయర్స్ లో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఏంటి సంధ్య ఎక్కడికి కూర్చో? ఏంటి 2 డేస్ నుండి నీకు విషయం చెప్పాలని ట్రై చేస్తున్నారా, ఇప్పటికి దొరికా? చెప్పు. నీకు సీక్రెట్ చెప్తాను, ఎవరికీ చెప్పకు. ప్రామిస్? ప్రామిస్. లవ్ లెటర్ గెస్ చే ఎవరు రాశారు? ఎవరు రాశారు రాజుగడ? నో, సూర్య. సూర్య? నిజంగానా? యా, తను నన్ను లాస్ట్ 4 ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నాడంట, నిన్నాళ్ళు చెప్పకుండా తిరిగాడు. మనకెవరికి అసలు చిన్న డౌట్ కూడా రాలేదు వాడి గురించి నాకు, అన్ని తెలుసు అనుకున్నాను. కానీ అయితే మరి నీ ఒపీనియన్ ఏంటి? వెల్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్. తను కూడా మా డాడ్లానే కాలేజ్ టాపర్, మంచి యూనివర్సిటీలో ఎంఎస్, అండ్ యు నో సంథింగ్, పెళ్లికి ముందు మా మామ్ అండ్ డాడ్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఓ, నౌ దే వెరీ హ్యాపీ. అంటే నీకు కూడా ఇష్టమే అన్నమాట, మరి వెళ్ళి చెప్పేవచ్చు కదా. ఇది టూ మచ్ కదా? ఏంటి టూ మచ్? ఇది మా అమ్మాయిల రైట్, అబ్బాయిలు ప్రపోజ్ చేయాలి, మేము ఆలోచించాలి. చూద్దాం వాడెన్నాళ్ళు ఈ డ్రామా ఆడతాడు.
చోటీ సి లవ్ స్టోరీ సల్మా అంగే పార్ మ్యూజిక్. ఒక అందమైన అమ్మాయి, ఒక సోసో అబ్బాయి, గుడి చుట్టూ అమ్మాయి, అమ్మాయి చుట్టూ అబ్బాయి. అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. చెప్పలేక ఫైనల్లీ ఒక లవ్ లెటర్ రాశాడు, కానీ ఏం లాభం, ఇవ్వలేకపోయాడు. ఈ కహానీలో ట్విస్ట్ ఏంటంటే, ఇన్నాళ్ళు అబ్బాయి ప్రేమిస్తున్నట్టు అమ్మాయికి తెలీదు, నిన్ననే అమ్మాయికి తెలిసినట్టు అబ్బాయికి తెలీదు. ఇదంతా మనకు తెలుసని వాళ్ళకి తెలీదు. అది మ్యాటర్. నిజంగానా? మనకు తెలియకుండా ఇంత స్టోరీ జరిగిందా? చాలా ఎదిగిపోయారా వీళ్ళు? చాలా. ఏ వస్తున్నారు ఎరా నాన్న, దర్శనం బాగా అవుతావు బాబు, అవుతావు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతావు. అవుతావు. మెరిసే మెరిసే కళ్ళ మీనా నీళ్ళలో, జల పుష్పాల సుగంధం గాలిలో, కూసే కూసే మైనా హోయినా గుండెలో, కురిసే కురిసే వాన ఎండలో. ఏ చంద్రుడి పైన ఉందో ఏమో ఈ ఊరు, ఏవో చల్లని గాలులు చల్లేస్తోంది బంగారు, గాల్లో తేలే భూమికి ఊరే నా సొంతూరు. మబ్బుల్లో పడదోస్తా ఉందే మస్తుగదో స్థూల్నే మస్తీలో. చిరుగాలిలాగా తుళ్ళింతే చిరుసల్లు కాగా, తెరచాపల పడవలు నది వంపుల నడకలు ఉల్లాసం జలపాతం లాగా, ఈ గోదావరికే పరవళ్ళే పెంచే సంగీతంలా, మాలో సరదాలే పంచి సరదా కే సరదా అనిపించే సంతోషాలే మా సొంత. తోటి బుడుగులంతా ఉరికేటి పోటి, బం చిక్ బం పాటలు చిక్ చిక్ పుల్లాటలు, పుల్లైసుల కోసం వెంపర్లు, ఏ ఎల్లోరాలో కనిపించని అందం ఈ పడుచుల్లో, ఏ పికాసో ని సొగసరి చిత్రాలే చైత్రాలై మా చిరు కళ్ళూరిస్తూ మెరిసేలే. Gotta be wild, you gotta be going on the road, yeah. You gotta be gay, 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 cause no more pain tonight. రే సరిగ్గా కడగరా. అలాగేనండి. అటుపక్క చూడు, ఎంత దూరం తెల్లగా రాదండి రాజు. రే ఇట్రా,
రాజు అత్త, నేను న్యూయార్క్లో ఉన్న పెద్దలతో మాట్లాడాను. ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తా అన్నారు. నువ్వేం చేయక్కర్లా. ఆ పేపర్స్ ఇరా తమ్ముడు, ఇవి ఫిల్ చేసి పంపిస్తే చాలు, 2 నెలలు నువ్వు అమెరికాలో ఉంటావు. అత్త, నాకు అమెరికా వెళ్ళాలని లేదు, నేను చక్కగా ఇక్కడే ఉండి డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను. నీకు వెళ్ళాలని లేదని నాకు తెలుసు, కానీ ఇక్కడుండి బర్రెలు కాసుకునే వాడికిచ్చి బేబీని పెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఏదో మా తమ్ముడికి ఇచ్చిన మాట కోసం ఒప్పుకుంటున్నా. నా 2 కూతుళ్ళు అమెరికాలో ఉన్నారు, నా 3వ కూతురు కూడా అమెరికాలోనే ఉండాలి. కాదు కూడదు అని ఇక్కడే ఉన్నావనుకో, ఇదిగో ఇలా కాని పనులు చేసి 50 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశాడు మీ నాన్న. ఆ మిగిలింది నువ్వు తగలేయాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నే చెప్పింది విని అమెరికా వెళ్ళావనుకో, అందరిలాగా సంపాదించుకోవచ్చు. తమ్ముడు ఇక నేను బయలుదేరతా, చాలా పనులు ఉన్నాయి. హలో, రాజు, నేను నీకు ఏ తప్పు ఏదొప్పు చెప్పే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే జీవితంలో నేను ఏ గొప్ప నిర్ణయాలు తీసుకోలేకపోయాను. నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అది మా నాన్నగారికి ఇష్టం లేదు. మనకింత ఆస్తి ఉండగా 2,000 రూపాయల కోసం ఆ ఉద్యోగం ఎందుకురా అన్నాడు ఆయన. నేను ఆగిపోయాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందిరా, ఆగిపోకుండా ఉండాల్సిందే అని. అది 2,000 రూపాయల కోసం కాదు, ఇష్టపడ్డ పనిని చేశామన్న సంతృప్తి కోసం. ఇదంతా నీకెందుకు చెప్పాను అంటే, ఎంతమంది ఎన్ని చెప్పినా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. ఆలోచించుకో. నువ్వు నన్ను చూసి కన్నుకొట్టావా? నేనా? లేదే. ఏరా అది, నేను కన్నుకొట్టానా? లేదే. ఏరా రాజు, అస్సలు లేదే. హలో, హాయ్. నా గురించి కదా? రేయ్, మన జూనియర్ దీపికారా? దీపికానా? వద్దురా బాబు, కట్ చేస్తావేంట్రా, కనీసం మెసేజ్ అయినా పెట్టు. లైట్రా, ఎట్లీస్ట్ లెటర్ అయినా రాయరా. నువ్వు చెప్పు సూర్య, ఇదేం పోయే కాలం రా మీ అబ్బాయిలకి. చెప్పే ధైర్యం ఎలాగో లేదు. పోనీ, అమ్మాయిలు చెప్తే కనీసం వినే ధైర్యం కూడా లేదారా? సాల్మా, ఈ పంచాదిక సూర్యక వాడు దీపికతో ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలుసు. దీపిక కాదు కదా, దీపిక పడుకునే కాల్ చేసినా వాడు మాట్లాడు. అవునా? ఏంటో చెప్పు. వాడికి ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీయా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. అమ్మని, నాకు ఎప్పటి నుంచో వీడి మీద డౌట్ ఉంది. ఏదో ఉంటుంది. సల్మా, అది లవ్ స్టోరీ. ప్లీజ్ నేను చెప్పను, వాణ్ణి అడుగు. కనీసం నువ్వేనా చెప్పరా లవ్ స్టోరీ, ఎవరా అమ్మాయి? ఓకే ఓకే, లిజన్. తన పేరు మధు. తను నా క్లాస్మేట్. పెద్ద పెద్ద కళ్ళేసుకుని, అంతకన్నా అందమైన నవ్వేసుకుని చాలా క్యూట్గా ఉండేది. ఎన్నో నెమలికలు దొరికినా గొక్కడానికి పనికొస్తుంది అనుకున్నా గానీ ఇలా లవ్ స్టోరీకి పనికొస్తుందని తెలియదు బా. షట్ అప్ రాజు, ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఓకే, ఒక్కసారి ట్రై చేశాను. ఇంతకీ ఇప్పుడు మధు ఎక్కడుందిరా? అరకులో. అయితే చిట్స్ లేదు, తొక్క లేదు. నెక్స్ట్ అది వాళ్ళురే. మధుని కలిసాకే మిగతావన్నీ. వాట్స్ ఏ గైస్? Yes, you are ready. Yes, let's go. Let's go. Let's go. Let's go. Let's go.
టైంకి తిను. జాగ్రత్తగా ఉంటాను. ఇంతకీ అత్త చెప్పిన దాని గురించి ఏ నిర్ణయం తీసుకున్నావురా? ఇష్టం లేకపోయినా ఇప్పటికి అత్త చెప్పినట్లే చేస్తాను, కానీ 5 ఏళ్ళ తర్వాత మాత్రం నాకు నచ్చిందే చేస్తాను. నేను కూడా 5 నెలల్లో వచ్చేస్తానని ఆర్మీలో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పానురా, కానీ ఆ 5 నెలలు ఇప్పటికీ కాలేదు. సరే, అవన్నీ ఎందుకు గానీ పద ఎవరో ఒక్కళ్ళకే ప్రపోజ్ చేయాల్సి వస్తే మీరెవరికి ప్రపోజ్ చేస్తారు? బాగా ఆలోచించి చెప్పండి. అందులో అసలు డౌటే ఉంది? ఆబ్వియస్లీ సల్మానే. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నువ్వు నాకు మొగుడు అవుతావే. రే, మరి నువ్వు అది చెప్పు. అది సల్మానే. నువ్వు చెప్పు సూర్య. సూర్య చెప్పరా చెప్పరా. అది నీ ఆన్సర్ నాకు తెలుసులే. సల్మా పేరే చెప్తావు, ఎంతైనా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, వాణ్ణి చెప్పని. నువ్వు చెప్పరా సూర్య. అంటే మంచి ఛాన్స్ మిస్ అయ్యారా సూర్య. వచ్చిందా? మీటింగ్ ఉందని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయారు బాబు. దిగండ్రా. లేదురా, ముందు మధుని చూడాలి. ఓకే, ఫ్రెష్ అప్ అయి వెళ్దాంరా. మధుని చూసాకే ఫ్రెష్ అప్ అయినా ఏదైనా. సంధ్య, no choice, first madu 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 madu. oh madu, oh madu, asalu ostundantava? re re madura. నా క్లాస్ కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. మధు 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 అంటే మధుబాల రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. వాడి కళ్ళతో చూడరా, నీకే అర్థమవుతుంది. వాడి కళ్ళు దొబ్బే. షీఈస్ వెరీ ప్రిటీ ఆది. వెళ్ళి చెప్పరా, డెఫినెట్ గా ఎస్ అంటుంది. ఐ కెన్ టెల్ యూ బై ద వే షీ లుక్స్ అట్ యు మ్యాన్. చెప్పరా, మహా అయితే నో అంటుంది అంతే కదా. ఏం సూర్య, హలో స్టార్ట్. రే గట్టి కొట్రా, డన్ ఓకే.
అబ్బా ఏంటే మళ్ళీ ఆడదామా ఓకే రా ముందుకు సార్ గట్టిగా కొట్రా రా అబ్బా ఏంటే మూర్తి గారిని రేపు ఆఫీస్కి రమ్మని చెప్పండి ఓకే మేడం హాయ్ హౌ ఆర్ యు బాగున్నాను మా సారీ లంచ్ కి రాలేకపోయాను ఐ వాజ్ ఇన్ ఎ మీటింగ్ మా విల్ నో ఫ్రెండ్స్ హాయ్ సల్మా సంధ్య సూర్య రాజు నమస్తే ఆంటీ మేడం ఆడిటర్ గారి ఫోన్ హలో లిప్టన్ అకౌంట్ ఏమైంది జస్ట్ ఎ మినిట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఐల్ టాక్ టు యు లేటర్ మళ్ళీ మాట్లాడదాం హలో చెప్పండి రే ఇంకెంత దూరం రా వచ్చేసాం రా ఉండరా రే అదేరా మధు ఇల్లు అయ్యో మధు ఫాదర్ రే ఆపరా ఆపు రే అది వెళ్ళి చెప్పు రే వెళ్ళరా వెళ్ళు భయమేస్తుందిరా వద్దు ఇంకా వెళ్ళరా వెళ్ళరా వద్దురా నానొచ్చి లోపే వెళ్ళు 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 వెళ్ళరా బాబు ఆది వాట్ ఎ సర్ప్రైజ్ ఐ వాజ్ జస్ట్ పాసింగ్ బై సో కలుద్దామని ప్లీజ్ కమ్ ఇన్ యా ఇట్స్ ఓకే మధు అది బయటకు వచ్చేటప్పుడు అన్ని చూసుకోవాలి కదమ్మా రే రే మధు వాళ్ళ బాబు వస్తున్నాడు దొరికిపోయాడు వాడు చచ్చాడు ఏయ్ ఆది ఎలా ఉన్నావు ఎప్పుడు వచ్చా రారా కూర్చో అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారు అంకుల్ కాఫీయా టీయా ఎనీథింగ్ తీసుకురామా చెప్పడం మర్చిపోయాను నెక్స్ట్ మంత్ మా అమ్మాయి పెళ్ళి నువ్వు తప్పకుండా రావాలి ఏమా మధు చెప్పలేదా కార్డు కూడా తీసుకురామా నేను వెళ్తాను అంకుల్ అదేంటి కాఫీ దాకా వెళ్ళాది ఐల్ కమ్ అగైన్ రే బావ పద్ర పద వెళ్ళి స్టార్ట్ చేయరా ఏమైంది అడుగు చెప్పరా ఏమైంది ఏమైందిరా అంత అయిపోయిందిరా ఐ లాస్ట్ అయిపోయింది ఏమైందిరా తనకి నెక్స్ట్ మంత్ పెళ్ళి దరిద్రం వదిలిపోయిందిరా బా బా ఏం చేసి లవ్ చేసేవరా దాన్ని ఆ సోడా బుడ్డి కళ్ళద్దాలి దాన్ని అది కరెక్ట్ కాదు బా రే 12 ఏళ్ళు వెంటపడి లవ్ చేసేంత సీన్ లేదురా దానికి బా నీకు ఒక మాట చెప్పనా అమ్మాయి పడకపోతే అమ్మాయిని మార్చేయాలరా రే 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 అది ఆగ్రా రే అది రే రే రాజు ఆగ్రా రే రాజు రాజు రే అది ఆది ఇదిగో నీ ఫేవరెట్ కార్ గ్రాడ్యుయేషన్కి ఇస్తానని చెప్పాను కదా ఏ నచ్చలేదా నచ్చకపోతే చెప్పు బై టుమారో మార్నింగ్ విల్ గెట్ యూ న్యూ మోడల్ ఆఫ్ కలర్
గ్రాడ్యుయేషన్ డేకి ఎందుకు రాలేదు మా? సారీరా, యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వస్తా అని చెప్పాను కదా. తెలుసురా, టెండర్ లాస్ట్ డే, చాలా మీటింగ్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ డేకి వస్తాను. రాలేదు. ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వస్తాను మా, రిసీవ్ చేసుకోమని చెప్పాను. కనీసం ఆ రోజు కూడా నువ్వు ఇంట్లో లేనందుకు రాలేనందుకు గాను ఎదుగో ఇలా ఏదో గిఫ్ట్ ఇచ్చి ఆ లోటు తీర్చేయాలని ప్రయత్నిస్తుంటావు. నా కోసం అన్నీ చేసి పెట్టే అమ్మ, బోల్డ్ అంత ఆస్తి. ఏ కావాలన్నా క్షణాలు నా కళ్ళ ముందుంటుంది. ఇవన్నీ చూసి అందరూ నన్ను లక్కీ అనుకుంటారమ్మా. కానీ నేనేం కోల్పోతున్నానో నా ఒక్కడికే తెలుసమ్మా. సారీరా, కానీ ఇవన్నీ నీకోసమే కదా. మీ నాన్న లేని లోటు తీర్చాలని, నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను కష్టపడుతున్నాను. ఇవన్నీ ఉన్నా ఎందుకు నాతో ఎవరు లేరన్న ఫీలింగ్ ఉందమ్మా. నువ్వెక్కడ కూర్చో? ప్లీజ్ సల్మా వెళ్ళు రా. సూర్య ఆపు, చిట్స్ తీద్దాం. సల్మా వారంకల్. యే, మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కరెక్ట్ కదా సూర్య? లిఫ్ట్ లిఫ్ట్ ఆపండి సార్, సార్ ఆపండి. ఏ చిన్న, నీ పేరేంటి? రామారావు అక్క. రామారావా? ఎక్కడికి వెళ్తున్నావురా? విజయవాడ అన్నా. ఎందుకు? డాన్స్ ఇండియా ప్రోగ్రామ్ కి విజయవాడలో సెలక్షన్లు జరుగుతున్నాయంట, అక్కడికి. బాబు మైకేల్ జాక్సన్? నాకు ఓ డౌట్, నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా? అంటే చెంప జిల్లానియా? ఏంట్రా చిన్న, ఇంట్లో చెప్పలేదా? చెప్తే మా అయ్యి ఒప్పుకోడు. డాన్స్ అంటే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. అన్నా నేను ఒకసారి ఇంటానివ్వా ప్లీజ్. నా పాట ఏ సినిమాలో జంక్షన్ వచ్చిందన్నా. రే ఆయన కారాపను. నీ సెలక్షన్స్ ఎప్పుడు? ఈరోజు సాయంత్రం 5 గంటలకు అక్క. గుడ్ లక్ చిన్న. థాంక్స్ అక్క, బాయ్ అన్నా. బాయ్ అక్క. ఇక్కడే అయిపోయింది, వెళ్ళగలడా వీడు? ఏంటి వెళ్ళేది, ఇక్కడ నుంచి విజయవాడ మినిమం 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1/2 అవర్. చిన్న, మేము విజయవాడ డాన్స్ ఇండియా ప్రోగ్రామ్ కి వెళ్ళాలి, దారి చెప్తావా? Let's go.
మనకొద్దురాయ్యా రే, నీ ఆట చూసి అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారనుకుంటున్నావేమో. నిన్న ఆట పట్టేస్తున్నారా? నా మాటను నువ్వు ఇందులో గెలవలేవు. నేను రానయ్యా, నవ్వితే నవ్వని ఓడిపోతే ఓడిపోని, కానీ నన్ను డాన్స్ ఆడని అయ్యా. నీకు ఎలాగ చెప్పాలరా? కష్టపడి ఎలాగూ ఇంత దూరం వచ్చాడు కదా అంకుల్, ఈ ఒక్కసారి డాన్స్ చేయనివ్వండి. అడుకు ఒప్పసం వద్దురా. అంతొళ్ళేసుకుని ఆయాసపడి ఎగరలేక నవ్వులు పాలైపోతావు, ఓడిపోతే తట్టుకోలేక ఏడ్చేస్తావు. అడుగు ఎలాగ చెప్పాలమ్మా? ఓడిపోతాం బాధపడతాం అని అంటున్నావయ్యా, అయి తప్ప ఇప్పుడు మన దగ్గర ఇంకేముందయ్యా? ఇలా స్టేజ్ మీద డాన్స్ ఆడాలని నాకు చాలా ఆశ అయ్యా. ప్లీజ్ వెళ్ళనివ్వండి. ఇంకెప్పుడు నిన్ను ఏమీ అడగనయ్యా, ఓడిపోయినా బాధపడను, ఈ ఒక్కసారికైనా డాన్స్ చేయని అయ్యా ప్లీజ్. సర్లే వెళ్ళు, ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా పారిపోగండి. పాట ఏది, సీడియా క్యాసెటా? ఏం సీడి అన్నా? సీడి గాని క్యాసెట్ గాని లేదా? ఓ వచ్చేస్తారా బాబు, ఎర్రబస్ ఎక్కేసా. వెళ్ళండి వెళ్ళండి అన్నా. ప్లీజ్ అన్నా, ఏదో చేయండి అన్నా. సార్ అవేవీ లేవు సార్. ఏం లేకపోతే ఎలాగండి? ఓ పని చేయబోయా బాబు, నువ్వు పాడు, వీడు ఆడతాడు. కావాలంటే బ్యాండ్ మేళం కూడా ఉంది అన్నా. నువ్వు ఇందాక వినిపించిన పాట చాలా బాగుంది, నేను దానికి డాన్స్ చేస్తా, ఆ పాట పాడవా ప్లీజ్? మీ ముందుకు వస్తున్న నెక్స్ట్ కాంటెస్టెంట్ మాస్టర్ రామారావు ఫ్రమ్ శ్రీకాకుళం. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచాడని పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ చిన్నపిల్లోడు తన చిన్న ప్రపంచాన్ని జయిస్తున్నప్పుడు చూశాం. ఎప్పుడో ఎక్కడో జరిగిన దానికంటే ఇదే మమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసింది. I love you too.
నచ్చిన పని చేస్తూ గెలిచినా ఓడినా అందులో ఆనందం ఉంటుంది. ప్రయత్నిస్తే పోయేదేముంది అనే ఫీలింగ్ మాకందరికీ కలిగించాడు. సూపర్ గా చేశాడు కదా డాన్స్ వాడు. ఆడి కాల్స్ వస్తే అన్ని తెచ్చుకోమని చెప్పు. అసలు ఏమైందిరా మీ ఇద్దరికి? ఏమైందిరా? తీసుకో, ఇట్స్ ఓకే, తాగు. నో ప్రాబ్లం సంధ్య. రేయ్, ఆ పాట పండ్రా బాబు, ఆ పాటతో సగం జీవితాలు సంకనకపోతున్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ భయ్యా. సంధ్య, కీస్ ఇవ్వు. సార్, ఎవరు సార్ మీరు? అచ్చంగా మా గురుగారు జేసీ గారులా ఉన్నారు. జేసీ గారు మీకే కాదు గురువు గారు, నాకు కూడా గురువు గారే. అవునా? ఈయనే కదా మహానుభావుడు. ఎక్కడ దాకా వెళ్తున్నారు? మీరు లిఫ్ట్ ఇస్తే ఆ పక్కూళ్ళో దిగుతాను. పదండి సార్, రండి సార్, చెప్తాను. గురువు గారు, గురువు గారు, ఈ మధ్యన బొత్తిగా ఏది వర్కౌట్ అవడం లేదండి. నా డ్రీమ్ గర్ల్ నాకు ఎప్పుడు ఎదురవుతుందో కాస్త ఈ చేయి చూసి చెప్పగలరా గురుగారు? నీ పేరు? రాజు, భూపతి రాజు. లాభం లేదయ్యా, కుజుడు కోఆపరేట్ చేయటం లేదు, శని సపోర్ట్ చేయటం లేదు, నేను రికమెండ్ చేయలేను. అందుకనే ఏ కన్నే నేను కన్నెత్తి చూడటం లేదు. గురుగారు, మరి దరిద్రానికి ఫుల్ స్టాప్ పెట్టే మార్గం ఏంటంటే చెప్పండి. దరిద్రానికి కామాలే గాని ఫుల్ స్టాప్లు ఉండవయ్యా. ఎనీవే, నీ గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది. అట్ ఎనీ టైం నీ జీవితంలో అందాలు రాసి ఎంటర్ అవబోతుంది. అందాలు రాసా? ఏం వద్దా, నా అందాలు రాసిన గుర్తుపట్టం ఎలా గురు గారు? నువ్వు గుర్తుపట్టక్కర్లేదు, తనే నిన్ను గుర్తుపడుతుంది. ఆహా, అవును. నీకు ఇష్టమైన కలర్ ఏంటి? బ్లూ. అంటే ఫిలిమ్స్ కూడా అవే చూస్తావా? అయ్యో లేదు గురుగారు. సరేలే, ఆ అందాలు రాసి నీ జీవితంలో నీకు ఇష్టమైన బ్లూ కలర్ డ్రెస్ లోనే ఎంటర్ అవుతుంది, నీ దరిద్రానికి పులి స్టాప్ పెడుతుంది. గురుగారు ధన్యుడిని, గురుగారు ధన్యుడిని. ఎక్కువ చేస్తాను, నీది కూడా చూపిస్తావమ్మా, చెయ్యి. ధన్యుడిని, ధన్యుడిని. కూర్చోమ్మా, కూర్చో. ఈ చెయ్యి చూడండి స్వామి. వీడు చెప్పాలనుకున్నది చెప్పలేడు, చెయ్యాలనుకున్నది చేయలేడు. మా ఇద్దరు చేతులు చూసి మాకు పెళ్ళి ఎప్పుడవుతుందో చెప్పండి స్వామి. మీ పేర్లు? సంధ్య, సూర్య. గాడ్స్ మస్ట్ బి క్రేజీ, మీ పేర్లు సింక్ అయినాయి కానీ మీ స్టార్లు సింక్ అవ్వలేదు. మీ ఇద్దరు కలవటం కష్టం. అబ్బా, మీరు అంత కరెక్టా? అయితే మీ ఫ్యూచర్ గురించి మీకు తెలుసా? నీ వాటను చూసి ఎక్స్పెక్ట్ చేశా. గుడ్ క్వశ్చన్.
మా జేసీ గారు అన్నట్టు పక్కోడు వీపు మనం గోకొచ్చు కానీ మన వీపు మనం గోక్కోలేంగా జాతకాలు కూడా అంతే. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు గురువుగారు? పక్క ఊరు సిద్ధాంతి గారిని కలవడానికి. వీలున్నప్పుడల్లా ఆయన జాతకం నేను నా జాతకం ఆయన చూసుకుంటూ ఉంటాం. అవును. అయితే మీకు ఒక క్వశ్చన్ అడుగు పాప. మేము మిమ్మల్ని ఊర్లో దింపుతామా, ఇక్కడే దింపేస్తామా? ఊళ్ళోనే దింపుతారు. అది ఆపరా. ఏ ఆపరా, దిగు దిగు. నేనన్న నిన్ను పెళ్లి చేసుకుంటానేమో కానీ ఇది అసలు పెళ్లి చేసుకోడు. గురుగారు గురుగారు గిటార్ సారీ చెంబు అనుకున్నాను. మీరు ఎలా కలుస్తారో చూస్తా. ఏ సంజయ్, నువ్వు కూడా పెళ్లి గిళ్ళి లేకుండా నాకులాగే ఉండిపోతావే. నీ వీపాడు గోకడే, నీకు నువ్వే గోక్కోవాలి. ఇదే నా శాపం. హలో, అమ్మ ఇంటికి అర్జెంట్గా రమ్మంటుంది. సల్మా, టిప్పు ఇండియాకి వచ్చాడు, రేపే నేను చూడ్డానికి వస్తున్నాడు. ఏదో ఒకటి చేసి ఇంకొక 1 వీక్ ఆపమ్మా, ఈలోగా నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. వచ్చి 2 రోజులైంది, నువ్వు సెలెక్ట్ కాలేదు సల్మా. ముందే చెప్తే అప్సెట్ అవుతావని చెప్పలేదు. దాదీ, మీరైనా దాదాజీకి చెప్పండి ప్లీజ్. చెప్పటానికి ఏముంది సల్మా, భయపడకు. మంచి కుటుంబం, టిప్పు కూడా చాలా మంచి. దాదా సల్మాకి చాయ్ తీసుకురమ్మన్నాడు. ఏంట్రా ఏంట్రా ఇది? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? రై, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, అయినా నీ బుద్ధి పెరగలేదు. ఆ రేట్ పోయి టికెట్ మార్చుకు తీసుకురా. సల్మా, ఈయనే షఫీ అంకుల్. ఈయన బేటయ్య నిన్ను చూడటానికి వస్తున్నాడు. ఈ రిజల్ట్స్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. కనీసం ఏదైనా వచ్చుంటే దాదాజీని కన్విన్స్ చేసే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సల్మా? పోనీ మీ దాదాజీతో ధైర్యం చేసి ఒక్కసారి మాట్లాడొచ్చుగా. చెప్పేసే సల్మా, ఏం కాదు, మేమందరం నీతో ఉన్నాం కదా, ఎరా. అవును, ఎవరికి చెప్పకుండా నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది. వాట్? దానివల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవ్వదు, కానీ ప్రాబ్లంని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత ధైర్యం మాత్రం నాకుంది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. మళ్ళీ వస్తానో, వస్తే ఏమవుతుందో అని ప్రస్తుతం నేను ఆలోచించదలుచుకోలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ పేపర్లో తెలియని ప్రాబ్లమ్స్ వస్తే చాయిస్లో అవాయిడ్ చేసేవాళ్ళం. లైఫ్లో మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎగ్జామ్స్ లాగే అవాయిడ్ చేశాం. మేం తీసుకున్నది మంచి నిర్ణయం కాకపోవచ్చేమో, కానీ మాకున్న ఆప్షన్ ఇదొక్కటే. Thank you.
తాగుతావా? తాగి 3 రోజులు అవుతుందిరా. చెప్పడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ ఏంజెల్ యుఎస్ నుంచి వచ్చింది. షీఈస్ ట్రైయింగ్ టు రీచ్ యూ. ఓ, దట్స్ కూల్ డాడ్. ఐఎమ్ సారీ, నేను కొంచెం స్లోగా తింటాను. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లీవ్. ఓకే. డాడ్, దిస్ ఇస్ సూర్య. ఓ యెస్, ఐ నో, ఆల్రెడీ చెప్పావు కదా. ఓ యెస్, అండ్ యు నో వాట్, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ గెస్ వాట్, తను మీలానే కాలేజ్ టాపర్ కూడా. He's actually got an admission into MIT. Great, kada? Surya, could you please excuse us? Okay. Sandhya. Yes, Dad. Surya gurinchi introduce chedam third time. Ithan okkadi gurinchi nuvvu antaga cheptunnavu ante naaku anni ardham avutunnayi. Come on, Sandhya. Come to the point straight now. Actually, I love him. మీరు ఒప్పుకుంటేనే. డాడ్, హీస్ అ వెరీ నైస్ బాయ్. తనతో ఒక్కసారి మాట్లాడితే మీకే అర్థం అవుతుంది. ప్లీజ్ డాడ్. ఓకే, లెట్ మీ టాక్ టు హిమ్ ఫస్ట్. థ్యాంక్స్ డాడ్. మా గురుగారు చెప్పినట్లు నా బ్లూ డ్రెస్ అందాల డ్రెస్ వచ్చేసినట్లు. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరా నువ్వు? కావాలంటే చూడు, మనం క్రాస్ అయిన వెంటనే అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది. సరిగ్గా చూడు. ఇది కూడా బ్లూ వేసుకుంది కదరా గురుగారు. బ్లూ అడిగితే బ్లాక్ ఇచ్చారేంటి సార్? అవునా? ఎస్. సంధ్యా, ఇక్కడ ఉన్నావా? సంధ్యా, నేను నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి. ఇందాక ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ లో వచ్చిందే, తన్ని ఫ్రెండా? అవును. నిజంగానా? సార్, గురుగారు నిజంగా మీరు సూపర్ సార్. అందాల రాస్ అంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనుకోలేదు. ఆ కళ్ళు, ఆ నడక, ఆ గోల్డెన్ హెయిర్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తను ఏంజెల్ రా. నేను చెప్పింది తన పక్కనున్న ఆండాల గురించి. ఆండాలా? అదందాల రాస్ ఏంటే ఆండాల రాక్షసి. చూచూరు నా చేతులు. సూర్య, కమ్ ఆన్ సూర్య, ఇన్షూర్ చేసుకో. మా డాడ్కి నీట్ గా డ్రెస్ చేసుకుని వాళ్ళంటే నచ్చరు. అండ్ బీ నైస్ విత్ హిమ్, అండ్ ప్లీజ్ స్మైల్. 2 మినిట్స్ కూడా నేను చెప్పినట్టు ఉండలేవా? ఓకే, లిసన్, షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండు, మాట్లాడేటప్పుడు స్ట్రైట్ గా చూడు, సరేనా? మీ డాడ్ని కలవడానికి వెళ్తున్నట్టు లేదు, ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టుంది. నేను చేసుకోవాలంటే నిన్ను ఇంప్రెస్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. నేను ఇంప్రెస్ కాకపోయినా పర్వాలేదు, కానీ మా డాడ్ని డెఫినెట్ గా ఇంప్రెస్ చేయాలి. క్వశ్చన్స్, లాజిక్స్ అడుక్కు. నన్ను లవ్ చేస్తే నేను చెప్పినట్టు చెయ్. సంధ్యా నీ గురించి చాలా చెప్పింది. కాలేజ్లో టాప్, ఎంఐటీలో సీట్, గుడ్ మ్యూజిషియన్ అని కూడా చెప్పింది. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ ని కెరియర్ గా ఎంచుకుందాం అనుకున్నాను. నీకు హాబీకి కెరీర్కి డిఫరెన్స్ తెలుసు అనుకుంటాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వెరీ బ్రిలియంట్. వాడికి నాకన్నా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, కానీ వాడికి సినిమా అంటే చాలా ఇష్టం. హీ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్, అందుకే ఆ సీటే వదిలేశాడు. లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకుని ఇంకా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ
అలాంటి ఫులిష్ డిసిషన్ నువ్వు తీసుకోలేదు. లెట్ మీ కమ్ టు ద పాయింట్ స్ట్రైట్ సూర్య. సంధ్య ఏది అడిగినా నేను ఎప్పుడు కాదనలేదు. మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, నువ్వు ముందు ఎంఎస్ ఫినిష్ చేయాలి. సెకండ్, వచ్చి మా బిజినెస్ను జాయిన్ అవ్వాలి. అండ్ లాస్ట్, మాతో పాటు యుఎస్లో ఉండిపోవాలి. ఓకే, అప్పుడు నేను హ్యాపీగా రిటైర్ అయిపోతాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ డాడీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీ నా? లవ్ యూ డాడ్. ఓకే మ్యాన్, బాయ్. బాయ్, సీ యూ లేటర్. బాయ్ మా. గ్రేట్. మా డాడ్కి నువ్వు నచ్చుతావో లేదో అని చాలా భయపడ్డాను, బట్ హీస్ వెరీ హ్యాపీ. ఇస్ దట్ గ్రేట్? అది కాదు సంధ్య, నీకొకటి చెప్పాలి. నువ్వు ఇంకేం చెప్పొద్దు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బీ కేర్ఫుల్ ఓకే, దిస్ ఈస్ వెరీ స్పైసీ. ఓ వెయిట్, యు నో వాట్, దిస్ ఇస్ ద స్పైసియెస్ట్ చిల్లి ఇన్ ద వరల్డ్. ఓకే, ఓ యా, లెట్ మీ సీ దిస్. రాజు, yes, నువ్వు బెట్ బాగా వేస్తావంట కదా. ఆఫ్ కోర్స్. నీకు వచ్చిన బెట్ ఏంటది? నువ్వు ఇది తినాలి. Oh, it's impossible. Seriously? Impossible ane padam ఈ రాజుగారి డిక్షనరీలోనే లేదు. సరే, ఈ బెట్ నేను గెలిస్తే నాకేంటి? ఏంజెల్ విల్ కిస్ యు అండ్ ద నైట్ పార్టీ ఇస్ ఆన్ us. ఇప్పుడు ఇప్పుడు బెట్ స్పైసీగా ఉంది. రాజు, వద్దు వద్దు. గెట్ రెడీ గైస్. నిజంగా నీకు ఇంత ధైర్యం ఉందని ఇప్పటి వరకు మాకెవరికీ తెలియదు. అది ధైర్యం కాదా, అది తెగింపు. లైఫ్లో కోల్పోవడానికి ఇంకేదీ లేదన్నప్పుడు అది అలా వచ్చేసింది అంతే. ఏమైందిరా? రేపే మధు పెళ్ళి. మరి నీ విషయం తనకి చెప్పచ్చు కదరా. ఇన్నాళ్ళు ఎంత ప్రేమించినా చెప్పే ధైర్యం లేదు. ఇప్పుడు చెప్పే ధైర్యం ఉన్నా ఆ అవకాశం లేదు. రేపు పార్టీకి మధు పెళ్ళి అయిపోతుంది. ఇట్స్ టూ లేట్. ఇట్స్ ఆల్ ఓవర్. Thank you.
ఏయ్ సంధ్య, సల్మా, రే లేండ్ర, అది లేరా, లే సల్మా, రే సూర్య బయటికి రారా. రే కరెక్ట్ టైంకి వచ్చావరా, వెళ్ళరా, వెళ్ళి మధుని ప్రపోజ్ చేసుకుని తీసుకురా బా. ఇన్నాళ్ళు నువ్వు తను ఎంత ఇష్టపడుతున్నావు తెలియక తన్ని కరెక్ట్ కాదన్నాను, కానీ నాది వేరే ఉద్దేశం అయితే కాదురా. రియల్లీ సారీ బా. లైఫ్ లో ఫస్ట్ టైం పనికొచ్చే పని చేసావురా రాజు. టైం అవుతుంది పదరా బా, మధుకిచ్చి ప్రపోజ్ చేసుకుని తీసుకురారా. ఆపండ్రా, మీరు మీ మధ్య తరగతి ప్రేమలు, లోపల పెళ్ళైపోతుంది పదా. సార్ ప్లీజ్ సార్, 12 ఇయర్స్ లవ్ స్టోరీ సార్, ఫ్రెండ్ సార్, పెళ్లి సార్, లవ్ స్టోరీ. మధు, మధు, ఈ ప్లేస్, ఈ టైం రెండు రాంగ్ అని నాకు తెలుసు, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. లాస్ట్ 12 ఇయర్స్గా ఈ మాణితో చెప్పాలనుకున్న రోజు లేదు, కానీ చెప్తే నువ్వు ఎక్కడ నో అంటావు అని భయపడేవాడిని. నువ్వు నో అంటే ఆ క్షణంలో నేను పడే బాధ కన్నా చెప్పకపోతే లైఫ్ లాంగ్ నేను పడే బాధ ఎక్కువ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఐ లవ్ యూ మధు. ప్లేస్ టైమింగే కాదు, పర్సన్ కూడా రాంగే, అక్కడ ఇన్నాళ్ళు నువ్వు ఈ మాట ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావని నేను వెయిట్ చేస్తున్నాను. బ్రదర్, లవ్ స్టోరీకి నో క్యాష్ నో మనీ, తీసుకో. ఏమైంది సార్, నా ఫ్రెండ్ లవ్ స్టోరీకి మీ సెంటిమెంట్ ఏంటి సార్? నాకు నా లవరు నా భార్య గుర్తుకొచ్చారు, నాకు నీలాంటి ఫ్రెండ్ ఉంటే నా లవరు నా భార్య ఒకటయ్యేవారు, అప్పుడు దాని పీడ విరగడయ్యేది. సరే వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకుని వెళ్ళు, చెల్లెమ్మని అడిగి నా చెప్పు. పెళ్ళి నీది కాదు మీ చెల్లిదని తెలుసుంటేనా, నిదానంగా భోజనాల టైంకి వచ్చేవాళ్ళం. ఎలా నువ్వైనా సరిగ్గా వినుండాల్సింది కదరా, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టావు. నేను వస్తానని నీకు ప్రామిస్ చేసిన ఏ రోజు రాలేకపోయాను రా, కానీ నీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు నేనున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే కాదు, ఇక మీదట ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఐ ప్రామిస్ టు బీ ఆల్వేస్ దేర్. మేమంతా గెస్ట్లు, కానీ నువ్వు కాబోయే కోడలివి, కొంచెం పద్ధతిగా ఉండు. Thank you.
అండ్ సంధ్య, అత్తారింట్లో ఏం కావాలని అడిగితే కాఫీ అని చెప్పు, అలవాట్లో బియర్ అని చెప్పేసావు. నీకు మాట్లాడాలని లేకపోయినా కనీసం చెప్పిందైనా వినొచ్చు కదా. మీ ఊరు వెళ్తున్నావు, ఆ ఎక్సైట్మెంట్ కూడా లేదేంట్రా నీలో? మీ ఇంటికి వెళ్తున్నట్టు లేదు, ఏదో జైల్ కి తీసుకెళ్తున్నట్టుంది. మీ పేరెంట్స్ కైనా మన విషయం చెప్తావా? అది కూడా నేనే చెప్పాలా? లేదు లేదులే, వాడు లెటర్ రాసి ఇచ్చేస్తాడు. మీ మాటలు వినడానికి నాకు ఓపిక లేదు. నేను చేస్తాను. అయ్యో, ఈ పనులన్నీ నీకెందుకయ్యా? పైగా ఆవు ఇబ్బంది పెడుతుంది. ఇబ్బందా? ఇవన్నీ నాకు అలవాటే అత్తా. అవునత్తా, ఇంతకు మీ ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? మామూలుగా అయితే 5 లీటర్లు ఇస్తుంది, వేసవిలో అయితే ఇంకా తక్కువ ఇస్తుంది. అత్తా, 2-3 సార్లు నీళ్లు పట్టి 3-4 సార్లు పిండేవనుకో, ఎక్కువ పాలు ఇస్తుంది వేసవిలో కూడా. నిన్ను చూస్తుంటే నాకు మా పెద్దోడు గుర్తొస్తున్నాడయ్యా. వాడికి కూడా నీలాగే పశువులంటే చాలా ఇష్టం. సూర్యకి బ్రదర్ ఉన్నాడా? హే సూర్య, 6 కొట్టు 6 కొట్టు. హే మళ్ళీ కొట్టావు, నేను 100 చేశాను. హే హే సూర్య, పడిపోతు. హే మళ్ళీ కెరియర్గా ఎంచుకోవాలని ఉంది, కానీ అది చాలా రిస్క్. మనసుకు నచ్చింది చేయాలంటే ఎక్కడ అనేలాగా ఓడిపోతానో అని భయం వేస్తుంది. అన్నయ్యకి ఏముందో చూశారుగా. వద్దు నాన్న, నేను కూడా స్వార్థంతో నాకు ఇష్టమైన దానికోసం మూర్ఖంగా ప్రయత్నించి ఓడిపోతే నాతో పాటు మీ అందరికీ కూడా బాధే మిగులుతుంది. వాడు ఓడిపోయినప్పుడు ఎప్పుడూ నేను బాధపడలేదురా. వాడితో ఒక్క నిమిషం కూర్చుని ఓడిపోయినా పర్వాలేదు నాన్న, మళ్ళీ ప్రయత్నించు అని తండ్రిగా ధైర్యం చెప్పుండాల్సింది. కానీ ఆ ఒక్క మాట వాడితో చెప్పకపోవటం వల్ల ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. ఒరే సూర్య, నువ్వేమీ సాధించకపోయినా నీకు నచ్చింది చేసి ఆనందంగా ఉంటే చాలు. నాకు అంతకు మించి ఇంకేమీ వద్దు. వెళ్ళు, వెళ్ళి నీకేది ఇష్టమో అదే చెయ్యి. మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ మనం దగ్గరవుతున్న కొద్దీ నీ గురించి చాలా తక్కువ తెలుసని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాలుగు రోజులు ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఫ్రెండ్ గురించి కొత్త విషయాలు తెలుస్తాయని మా హెచ్ఓడి చెప్పినప్పుడు నమ్మలేదు, కానీ ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఈ జర్నీకి ముందు అందరి గురించి అందరికీ అన్నీ తెలుసని అనుకునేవాళ్ళం, కానీ చాలా తక్కువ తెలుసని ఇప్పుడే అర్థమైంది. అమ్మా, రేపు మార్నింగ్ బయలుదేరుతున్నా, కొంచెం వీసా పని ఉంది. అదేంట్రా, వారం రోజులు ఉంటానని చెప్పి 2 రోజుల్లోనే వెళ్ళిపోతానంట? నువ్వెప్పుడు ఇంతే, ఏదో ఒక సాక్షిప్తావు.
ఆంటీ ఉంటాను ఆంటీ. మంచిది, అలాగే జాగ్రత్త నాన్న. సరే అమ్మా. అనుకున్నట్టుగానే అందరం అందరింటికి వెళ్ళాం. ఎక్కడ స్టార్ట్ చేశామో అక్కడికి చేరుకోవడానికి ఇంకొన్ని గంటలు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడితో మా జర్నీ అయిపోతుంది అనుకున్నాం, కానీ రే సూర్య, సీసీ, సేమ్ బైక్. ఏ నాన్న, నువ్వు రాలే. వెనక్కి వెళ్ళి చూద్దాం. We have to go back. నైస్ సెటప్ అంతా బాగుంది. ఏదైనా ట్రిప్ కు వెళ్తున్నారా? నో, ట్రిప్ నుండి వస్తున్నా. అవును సార్. ఓ, కాలేజ్ అయిపోయింది, ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని అందరి ఇళ్ళకి వెళ్ళొస్తున్నాం. అవును. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మా స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఓ అవునా, వావ్. ఇంతకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? కాలిఫోర్నియా. చియర్స్ గైస్, చియర్స్. హే రాజు, ట్రూత్ ఆర్ డేర్? నాకెలాగో నిజం చెప్పే అలవాటు లేదు సార్, కాబట్టి డేరే. అయితే అమ్మాయికి పోయి ప్రపోజ్ చేయరా చూద్దాం. సల్మా, అది ఎప్పుడు చేసే పనేగా, అందులో డేరే ఉంది. రాజుగాడ మజాక, జుజుబి కాసుకోండి. ఆల్ ద బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? నా సైక చేస్తే నేనే వస్తాను. అక్కడేం కావాలో చూడరా. హలో, మై టర్న్, మై టర్న్. సార్ వాడు బాటిల్ దా నాకు చూపెడతా ఉండదు, నేను ఆడతాను సార్ వాడు. ట్రూతా డేరా? అంటే ఏంటి సార్ వాడు? ట్రూత్ అంటే నిజం చెప్పాలి, డేర్ అంటే ఏదైనా ధైర్యంగా చేయాలి. ఏం చేస్తావు? అయితే డేరే సార్ వాడు. డేర్? అలా అయితే ఆ కౌంటర్లోంచి ఒక 100 కొట్టుకురా. అది దా రోజు చేసే పని. రోజు ఓకే, ఈరోజు చేసుకోనరా. ఓకే సార్ వాడు. హలో గురుగారు, మీ వాడు కౌంటర్ నుంచి డబ్బులు కొట్టేస్తున్నాడు. మరి ఏం చేస్తున్నావు అక్కడ? చిల్లరదా తీస్తా ఉన్నాను సార్. వెళ్ళి నీ పని చూసుకోరా, చిల్లరేదవా. సుఖపడగా సంపాదించా, కష్టపడేమన్నా సంపాదించావా? డబ్బులు ఇవ్వండి సార్. ఇవన్నీ కాదు కానీ, ఎవరైనా వెళ్ళి వాడి మొహం మీద గట్టిగా ఒకటి కొడితే బాగున్ను. ఎవడై నువ్వు? నువ్వు వెళ్ళమ్మా. గుడ్ జాబ్, హ్యాట్స్ ఆఫ్ సార్. వెరీ గుడ్, సూపర్ సార్. ట్రూత్ ఆర్ డేర్? బాబోయ్, డేర్ వద్దు సార్, మళ్ళీ ఏం చేస్తారేమో, తోలు తీర్చేస్తారు. తాగింది దిగిపోయే లాంటి ట్రూత్ ఆర్ చెప్పండి సార్.
నాకు క్యాన్సర్, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉందని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఇంత బ్యాడ్ న్యూస్లో కూడా గుడ్ ఏంటంటే, ఏ వోల్వో బస్ యాక్సిడెంట్లోనో ఏ ట్రైన్లో నిద్రపోయిన టైంలో పోకుండా నాకు ఇంకా కొంత టైం ఉందని ముందే తెలిసింది. ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ, థ్యాంక్ గాడ్. నేను చేయాలనుకున్నవి చేయలేకపోయినవి చాలా ఉన్నాయి, అందుకే ఈ ట్రిప్. హే, నేను పోయాక పాటించాల్సిన మౌనం ముందే స్టార్ట్ చేశారు. నేను చచ్చిపోతానని చెప్పాను అంతే, ఇంకా పోలేదు. చీర్ అప్ గాయ్స్, కమ్ ఆన్. హే, ఇదంతా తెలుసు కూడా ఎలా సార్? నాకున్నది రెండే ఆప్షన్స్, బాధపడుతూ ఏడుస్తూ అందరినీ అన్నిటినీ బ్లేమ్ చేస్తూ చనిపోవడం, లేదా ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా పోవడం. హే, కమ్ ఆన్ గాయ్స్, చీర్ అప్ గాయ్స్. హే నానా, అప్పుడే పరిచయమైన కార్తిక్ తో మేమందరం కలిసి ఎందుకు ట్రావెల్ చేయాలనుకున్నామో మాకు తెలియదు, కానీ లైఫ్లో కొన్ని పరిచయాలు ప్రయాణాలు ఎందుకు జరుగుతాయో, అవి దేనికి దారితీస్తాయో అప్పుడు అర్థం కాకపోయినా, వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి దానికి ఒక పర్పస్, ఒక రీజన్ ఉంటుంది. కార్తిక్ తో చేసిన ఆ జర్నీ మా జీవితాలని అంతలా మార్చేస్తుందని మేమెప్పుడూ ఊహించలేదు. శూన్యమై పోయే లోపుగా బ్రతికామన్న భావనేదో మిగిలేలా, జీవించు ఈ నిమిషం వందేళ్ల స్మృతిలాగా, మాయమయ్యే లోపల మెరుపులా. బ్రతకరా బ్రతకరా ఈ క్షణం నీదిగా, మరుక్షణం లేనిది జీవితం. చూడబోయే మలుపులెన్నో చూపదే పయనమే, అనుభవం పొందితే అందమే. మిగిలిన 30 ఇయర్స్ లైఫ్ని ఇంకో 3 నెలలు బతికెళ్ళనా? నువ్వు బతకడానికి 3 నెలలే టైం ఉన్నట్టు, నా ఒక్కగానొక్క కొడుకుతో గడపడానికి కూడా నాకు అంతే టైం ఉందిరా. నేను నీతో వస్తాను. తీర్చుకోవాసనే ఏదో రోజు తీరిపోవకలలన్నీ, చిరుగాలి పటమల్లే ఎగరే హృదయాన్ని, ధారమల్లే బంధించారా ఆనందాలే. బ్రతకరా బ్రతకరా ఈ క్షణం నీదిగా, మరుక్షణం లేనిది జీవితం. నెక్స్ట్ వన్, ఇది నేనే చెయ్యాలి, ఇట్స్ టఫ్. సార్ సార్, అదేదో చెప్పండి సార్, మాకు కూడా, మేము కూడా చేస్తాం కదా సార్, ప్లీజ్ సార్. ఒకడిని కొట్టాలి. కొట్టాలా? సూపర్ సార్, నాకు అసలుకి చేద్దోళ్ళ కూడా ఎక్కువ, గుంపులో గోవిందో నేను కూడా 2 వేస్తాను సార్. ఇంతకీ మీరెవరిని కొట్టాలనుకుంటున్నారు సార్? సింహం.
నరసింహం మా స్కూల్మేట్. మేం ముగ్గురం కూర్చునే బెంచ్లో వాడు ఒక్కడే కూర్చునేవాడు. నలుగురు తినే టిఫిన్ వాడు ఒక్కడే తినేసేవాడు. ప్రతిరోజు టార్చర్ చేసేవాడు. కనీసం ఒక్కసారైనా వాడిని కొట్టాలనిపించేది, కానీ వాడు కళ్ళల్లో చూస్తే భయం వేసేది. వాడిని ఒక్కసారైనా గట్టిగా కొట్టాలి. వన్ బ్లో, దట్స్ ఆల్. అది చాలా ఈజీ సార్. మీరెళ్ళి ఒకటి కొట్టండి, మిగతాది వచ్చి మేము కుమ్మేస్తాం. ఎరా. అవును సార్. ఇంతకీ ఏం చేస్తుంటాడు సార్ సింహం? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. డిఎస్పీయా? ఏంటరా, మూడు రోజులు నైట్ షిఫ్ట్, పెద్దలా చేస్తాను, నాకు చాలా ఇబ్బందిగా ఉందా? హాయ్. ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి ఎలా వెళ్ళాలండి? రాజు, అటు సైడ్ వెళ్ళు. అట్ అటు సైడే. ఓకే ఓకే, జాగ్రత్త. సరే, ఇక్కడ దగ్గరలోనే ఉందమ్మా. ఓ ఓకే, ఒకసారి పట్టుకో. జస్ట్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ. సరే. హలో, ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుంది సార్? 100 కిలోమీటర్లు ఉంటుందమ్మా. ఇది కుక్క ఏంట్రా బాబు, ఇదే సింహంలా ఉంది. ఇంకా 100 కిలోమీటర్స్ వెళ్ళాలా? అవునమ్మా. అవసరం అంటావా? ఇస్ ఇట్ వర్త్? యా, ఎస్ సూర్య, ఇట్స్ వర్త్ ఇట్. ఒకటే బిస్కెట్ ఉంది, ఇల్లవ ఇంకా రాలేదు. ఎంత తొందరగా తింటున్నావే. ఓకే, కేర్ఫుల్ కార్తిక్, గో. ఇంకా పరిగెత్తి ఉపయోగించలేదు సార్. ఉన్న షూస్ కూడా కుక్క తీసుకెళ్ళిపోయింది. పరిగెత్తే ప్రోగ్రామ్ లేనుంటే కొంచెం బ్రేక్ ఇద్దాం సార్. రాజు, డోంట్ వరీ రాజు, ఇంకా వాయిలెన్స్ ఏం లేదు. అమ్మయ్యా, ఓన్లీ లవ్ స్టోరీయే మిగిలింది. లవ్ స్టోరీయా? శివాని నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. తనను చూసిన మరుక్షణం ప్రేమలో పడ్డాను, కానీ చెప్పే ధైర్యం లేక ఎప్పుడూ చెప్పలేదు. సార్, ప్రపోజ్ చేయడం చాలా ఈజీ సార్. ఐ డోంట్ నో, నాకు మాత్రం అది సింహాన్ని కొట్టిన దానికన్నా కష్టం.
ఇట్స్ కాంప్లికేటెడ్. ఆ ఫోటోలో ఉన్నాడే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు తన హస్బెండ్. నాకు తెలుసు శివానికి నేనంటే ఇష్టం అని, అప్పుడే చెప్పుంటే డెఫినెట్గా ఎస్ అనేదేమో. ఏంటో సార్ మీరు మీ మధ్యతరగతి ప్రేమలు నాకు అర్థం కావు. ఎదురుగా నిలబడి చెప్పేంత ధైర్యం నాకు లేదు, అందుకే ఇలా. చిన్న డౌట్, డోర్ తీసింది శివాని కాకుండా వాళ్ళ ఆయన ఉంటే అప్పుడేం చేసేవారు? వాడి గురించి నాకు చాలా బాగా తెలుసు, వాడు పొద్దున 9 ముందు ఎప్పుడూ లేవడు. Now I call upon the best student and also my favorite student Mr. Karthik to say a few words. సార్, ఇప్పుడు నా స్పీచ్ విన్న తర్వాత మీరు నన్ను బెస్ట్ స్టూడెంట్ అని ఇంకెప్పుడు అన్నారు సార్? బాయ్స్, మై అడ్వైస్ ఇస్ సింపుల్, బ్రేక్ ద రూల్స్ అండ్ బ్రేక్ యాజ్ మెనీ రూల్స్ యాజ్ పాసిబుల్. క్లాసెస్ బంక్ కొట్టండి, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వండి, హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఎవరినైనా ప్రేమిస్తున్నాం అని చెప్పాలనిపిస్తే చెప్పేయండి, ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేయండి, డోంట్ వెయిట్. ఈ స్కూల్, ఈ కాలేజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రేడ్స్, ర్యాంక్స్, మార్క్స్ ఇవేవి గుర్తుండవు. నిజంగా మనకేం గుర్తుంటాయో తెలుసా? మీరు బ్రేక్ చేసిన రూల్స్, మీకు ఇచ్చిన పనిష్మెంట్స్,
మీ ఫస్ట్ లవ్, మీరు రాసిన లవ్ లెటర్స్, చేసిన అల్లరి, చిన్న చిన్న గొడవలు, మీరు గెలిచిన క్రికెట్ కప్స్, స్పోర్ట్స్ డేస్, యాన్యువల్ డేస్, అన్నిటికీ మించి ఎప్పటికీ గుర్తుండిపోయే మీ ఫ్రెండ్స్, వాళ్ళతో గడిపిన స్వీట్ మూమెంట్స్ ఇవే గుర్తుంటాయి. మిగిలిన 30 ఏళ్ల జీవితాన్ని 30 రోజుల్లో బతకాలనుకున్న కార్తిక్ పరుగు అక్కడితో ఆగిపోయింది. నాకు అమెరికా వెళ్ళాలని లేదత్తా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, ఆ సంపాదించేదేదో ఇక్కడే సంపాదిస్తాను, నాకు నచ్చినట్లు బ్రతుకుతాను, నన్ను వదిలే. బర్రెలు కాసుకునేవాడికి అనునిచ్చి పెళ్లి చేస్తారా లేదా అనేది మీ ఇష్టం, నాకు మాత్రం అమెరికా వెళ్ళాలని లేదు. అత్త, అమెరికా, అను, ఇవన్నీ ఎక్స్క్యూజెస్ రా. నిజమేంటంటే
ఎంతమంది వద్దన్నా వాళ్ళని ఎదిరించి నేను అనుకున్నది చేయడానికి నాకు ధైర్యం లేదురా. అంతకుమించి నా మీద నాకు నమ్మకమే లేదురా. అందుకనే రా ఈ సాకులన్నీ. కార్తిక్ని చూశాక కూడా నాకు నచ్చిన పనిని పోస్ట్పోన్ చేసుకుని 5 ఏళ్ళ తర్వాత చేద్దాం అనుకోవడంలో అర్థం లేదురా. నేను ఇప్పటికీ డెసిషన్ తీసుకోలేదనుకోరా. రేపు పొద్దున్న మా నాన్నలాగా అరే ఇచ్చేసి ఉండాల్సిందే అచ్చేసి ఉండాల్సిందే అని చెప్పి నా పిల్లలకి నేను చెప్పుకోవటం తప్ప ఏం మిగిలిండదురా నా లైఫ్లో. ఏం కాదురా రాజు. రే ఇంటికి వెళ్ళాలి. నన్ను క్షమించండి దాదా. ఇంట్లో నుంచి పారిపోయి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను మీతో మాట్లాడాలి. అన్నీ వదులుకుని ఇంట్లోంచి పారిపోయిన దాంతో మాట్లాడడానికి ఏమీ లేదు. లేదు దాదా, నేను మీతో మాట్లాడాలి. సంధ్య, నీతో మాట్లాడాలి. ఫోర్ ఇయర్స్గా ఇవి ఇచ్చే మాట చెప్దాం అనుకున్నాను సంధ్య. ఐ లవ్ యూ సంధ్య. ఈ ర్యాంక్స్, MIT సీట్, ఇవన్నీ నేను ఇంప్రెస్ చేయడానికే. ఇన్నాళ్ళు నేనేం చేయాలో ఏం చేయకూడదో అన్నీ మీరే చెప్పారు దాదా. మీరు చెప్పినవన్నీ విన్నాను. ఇక నాకు వినాలని లేదు, నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు దాదా. నాకు చదువుకోవాలనుంది, జాబ్ చేయాలనుంది, లైఫ్ చూడాలనుంది. ఇదంతా నేను ఇంట్లోంచి పారిపోకుండా ఆ రోజు చెప్పుండాల్సింది. కానీ అప్పుడంత ధైర్యం లేదు. ఇన్నాళ్ళు నేను చదువుకున్న చదువు, మీ 22 ఏళ్ల పెంపకం నేర్పించింది, నా ఫ్రెండ్స్తో చేసిన ఈ ఒక్క ప్రయాణం నాకు నేర్పించింది. ఈ ఒక్కసారి నాకేం కావాలో అది ఎంచుకునే అవకాశం నాకు ఇవ్వండి దాదా. నిజానికి MIT యుఎస్ నాకు కరెక్ట్ కాదు. ఇవన్నీ ఉన్నా నేను హ్యాపీగా ఉండలేను. నేను హ్యాపీగా లేనప్పుడు నాతో ఉన్నవాళ్ళని కూడా హ్యాపీగా ఉంచలేను. నేను నీకు కరెక్ట్ కాదు సంధ్య. మీ డాడ్ నీకోసం వెతికే పర్సన్ నేను కాదు. మ్యూజిక్ అంటే ప్రాణం. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుంటే ఎక్కడ మా అన్నేలాగా ఓడిపోతాను అని నా భయం. ఆ భయం వల్లే ఇన్నాళ్ళు నన్ను నేను కోల్పోయాను సంధ్య. ఇంకా ఇలానే బతికితే ఏం కోల్పోతానో కార్తీక్ని చూశాక అర్థమైంది. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుంటే ఫెయిల్ అవుతాను సక్సెస్ అవుతాను నాకు తెలియదు సంధ్య. కానీ ఫెయిల్ అయినా కూడా కనీసం నాకు నచ్చింది ట్రై చేసి ఫెయిల్ అయ్యానన్న తృప్తి ఉంటుంది. సంధ్య, మనం గుడ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లాగే విడిపోదాం. ఇప్పుడు ఇలా విడిపోయి లైఫ్లో ఏదో ఒక్కరోజు మళ్ళీ ఫ్రెండ్స్లా దగ్గరయ్యే అవకాశం ఉంది. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఇలా కలిసి ఉండి ఎంత దూరం ప్రయాణించినా మనం ఎప్పటికీ దగ్గర కాలేము. నా లైఫ్లో నేను ఇష్టపడినవి, కోరుకున్నవి అన్నీ దొరికాయి. నిజం చెప్పాలంటే కోరుకున్న దానికంటే
అన్ని ఎక్కువ దొరికాయి. కోరుకున్న దొరకకపోతే పడే బాధ ఇంతవరకు నాకు తెలియదు, కానీ నీ వల్ల ఆ బాధ కూడా నాకు పరిచయం అయింది. థ్యాంక్స్ టు యూ. ఐఎమ్ సారీ సంధ్య. డోంట్ బి. నా గురించి నువ్వు బాధపడకలే సూర్య. నెక్స్ట్ వీక్ యుఎస్ వెళ్ళిపోతాను. డాడ్ బిజినెస్, ఇంకా లైఫ్ అంతా బిజీ బిజీ. ఇక్కడ జరిగిందంతా ఏం గుర్తురాదు. నేనేమి నిన్ను మిస్ కానిలే. అప్పుడప్పుడు గుర్తొస్తావేమో అంతే. ఎప్పుడైనా గుర్తొచ్చినా ఎప్పుడో నెలకు లేదా వారానికి, మహా అయితే రోజుకోసారి. కానీ సూర్య కొంచెమే మిస్ అయినా ఆ జర్నీ ముగింపు మా జీవితాలలో సరికొత్త ప్రారంభానికి దారితీసింది. బయట ప్రపంచం చూద్దామని వెళ్ళిన మాకు ఆ ప్రయాణం మమ్మల్నే మాకు కొత్తగా పరిచయం చేసింది. ఆ జర్నీ చేసినప్పుడు మేము తిరిగిన రోడ్లే మా క్లాస్ రూమ్స్, ఎదురుపడిన మనుషులే మా టీచర్స్, మా అనుభవాలే మాకు పాఠాలయ్యాయి. ఆ ప్రయాణమే మా పాఠశాల.